ஓம் பகபுகே பகினி பாகோதரி பகவாசினி, ஓம் பட் ஸ்வாஹா, ஆவாஹயாமி ஆவாஹயாமி ஆவாஹயாமி. ஓம் க்ளீம் ஹீம் அதீரா ஆவாஹயாமி, மகதீரா ஆவாஹயாமி. ஓம் க்ளீம். அம்மா, ஆமா, குந்திரம் போஸ்துந்தி. அரே அரே சிஷ்யா, சிஷ்யா பாவா. ఏంటి బావా? బావా కాదురా, గురువు గారు. గురువు గారా? నా పిల్ల కలవది. ఓర్మై అధీరా. ఏది బావా, ఏది ఇవ్వాలి? ఓర్మై అది ఇమ్మనలేదురా, అధీరా అని ఆవాహయం చేస్తున్నాను. అధీరా. ఓం క్లీం భీం. బావా, పిండిలోకి నీళ్ళు ఎన్ని కలపమంటావు బావా? ఎన్నో ని కలిపిసావరా పెద్దానికి డౌట్. కలపమంటాడు, ఏదో ఒకటి చెప్పాడు. ఇప్పుడు ఎట్లా గట్టి కలుపుమంటావా, జారేలా కలుపుమంటావా? మనం ఏమైనా దోశలు వేస్తున్నావా, చపాతీలు కలుపుతున్నావా? చేతపడి బొమ్మ కలపమన్నాను రైలు కలిపా, బొమ్మ తయారు చేసి ఇది ఒక లేటు. ఓం క్లీం. అమ్మా, గుండెనొప్పి వచ్చేసింది. ఓం క్లీం. బావా, దీనికి ఇగ్గు పెట్టడం అంటావా, ఇంటి కలు పెట్టడం అంటావా? ఆ శాతం పెట్టరా. ఏది చెప్పకపోతే శాతపడి ఎట్లా చేస్తావా? రే, నాకు మట్టుకు ఏం తెలుసురా, ఇప్పుడే కదా నేర్చుకుంటున్నాను. కొంచెం గ్యాపి ఇదా బొమ్మి, చేతపడి మంత్రం చూస్తాను. ఓ క్లీం పగబుకే పగిని భాగోదరి పగవాసిని, ఓం పట్ స్వాహా అవహయామి అధీరా గరుడా కరుణా రాఖీ భాయ్. ఏం చేస్తున్నా మీరు? ఎవరా మీరు? ఈ చీకట్లు ఏం చేస్తున్నారా? ఏ, ఒకసారి లైట్ లేయరా. ఎవరా మీరు? ఏంటి ఇదంతా? ఏం బాబు, ఏంటి నీకు ఇక్కడ పని? వెళ్ళాడుకో, బాలో బేట పడి ఉంటుంది బావా. ఏనా, తీసుకెళ్ళు. రేయ్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నారా? ఎలా కనిపిస్తున్నావు? ఉన్నట్టుగానే కనిపిస్తున్నావు. ఏరా, నీకేమో పొడుగ్గా కనిపిస్తున్నాడా? ఎగసెకలు ఆపి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి, లేక పోలీసులను పిలిచి కొట్టిస్తా. అరుస్తున్నాడు బావా వీడు. ఎవరికో ఎందుకురా, వీడికే చేతపడి చేసేద్దాం, పేడా పోతుంది. అసలు ఎవర్రా మీరు? నా కంపూటర్లో కూర్చొని నాకే చేతపడి చేస్తారా? బావా, వీడు ఓనరంట బావా. అర్థమైందిలే కానీ, ఇదిగో నువ్వు అన్న ఫ్యాన్వే. ఫ్యాన్ ఏంటి, ఏసీని అయితే నేను. అన్నంటే ప్రాణం, అన్న పార్టీ అంటే పిచ్చి. ఆ ప్రభుత్వం కోసమే, అన్న మనుషుల కోసమే మీ చేతపడి విద్యలన్నీ నేర్చుకుంటున్నావు అన్నా. అదేంటది, వాళ్ళ మీదే శుద్ర పూజలు చేస్తారా ఏంటి? చాచా, అన్న మనుషులకు ఎవరో ఒకళ్ళు అడ్డు రావడం, వాళ్ళు అడ్డు తొలగించుకోవడానికి ఏవేవో చేయడం, అడ్డమైన కేసులు మేదేసుకొని జైలుకి వెళ్ళడం, ఇవన్నీ దేనికని ఈ ప్లాన్ వేసాం. అర్థం కాలేదా? మర్డర్ చేస్తే కోర్టు కేసులు, చేతపడి చేస్తే ఇలా చచ్చాడో కూడా అర్థం కాదు. ఆహా, ఏం ప్లాన్ వేశారన్న? ఇక నుంచి ఎవడు అడ్డొచ్చినా చేతపడితే చంపేయాలి. మరి దానికోసమే కదా మీ ఇక్కడ ప్రాక్టీస్ చేసేది. చేయండి చేయండి, బాగా చేయండి. ఏమైనా అవసరం వస్తే నన్ను విలవండి, తెచ్చిస్తా. ఏం అవసరం లేదు కానీ, ప్రాక్టికల్ చేయడానికి ఒక ఎర్రి పప్పు కావాలి. వాడిని చేతపడి చేసి చంపేసి అన్న మనుషుల దగ్గర రుజువు చేసుకోవాలి. ఆ తర్వాత పని మొదలు పెట్టాలి బ్రదర్. బాగా ఎత్తుకండి, ఎవడో ఎర్రి పప్ప దొరుకుతాడులే. ఏది నీ జుట్టు గోర్లి? దేనికి? ఆ ప్రయోగం ఏదో నీ మీద చేద్దామని. వామ్మో వాయో, పార్టీ కోసం ప్రాణాలు ఇస్తా అని ఏదో ఫ్లోలో అన్నాను, నిజంగానే తీస్తారా? మీ విద్యలో డ్రైవర్లను హత్య చేసే వాళ్ళ దగ్గర, బాబాయిలు నరికే వాళ్ళ దగ్గర చూపించుకోండి, వెళ్ళండి. పదరా, ఇక్కడ కాకపోతే ఎడవి కన్నా వెళ్ళి రామురెడ్డిలాగా పెద్ద మంత్రగాళం అయిపోతావు. ఏపీలో మా మంత్రగాళ్ళకు ఉన్న డిమాండ్ గమనించలేక ఇలా మాట్లాడుతున్నావురా? చూస్తా ఉండు, ఏదో ఒక రోజు పెద్ద మంత్రగాళం అవుతాం. నా అప్పీలు కలవద్ది. ఆయన వీడితో మాట్లాడంటరా, మన రేంజ్ వేరు, మనం వెళ్ళి వాళ్ళతోనే డీల్ చేసుకుందాం. పదా